సత్వరం మే సమస్యలను పరిష్కరించాలి. నిజాంపట్నం మండలం మండల కేంద్రమైన నిజాంపట్నం మండల పరిషత్ కార్యాలయ సమావేశ హాలునందు ఎంపీడీఓ నర్రా నాగలక్ష్మి అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ మోపిదేవి విజయ నిర్మల హరినాథ్ బాబు, జెడ్పీడీసీ నర్రా సుబ్బయ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మండలంలోని వివిధ సచివాలయాల్లోని సమస్యలపై చర్చించారు. సత్వరమే సమస్యలన్నీ పరిష్కరించాలి అని అధికారులను ఆదేశించారు. అనంతరం వారు ఇరువురు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క అంశాన్ని మాట తప్పకుండా నెరవేర్చడమే కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల అవసరాలను తెలుసుకొని వారి అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త తరహాలో ప్రజల అవసరాలను తీరుస్తూ మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఆరోగ్యంపైన విద్యపైన కొత్త కొత్త సమీకరణలు చేసి ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయారని అన్నారు. అధికారులు కూడా సహకరించి ప్రజలు ఇబ్బంది పడకుండా వచ్చిన కొత్త పథకాలను ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు నెహ్రూబాబు, వైస్ ఎంపీపీలు తోటకూర సుబ్బారావు, ఉన్నవ వెంకటేశ్వర్లు, అన్ని పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే రైతుకి అవసరమో కొద్దిపాటి వర్షం పడి రైతుని సంతోషపడుతూ రైతుకి ఇబ్బంది లేకుండా అనుకరిస్తూ మన గవర్నమెంట్ కూడాను చివరి స్థాయిలో నీటి సమస్య కూడాను ఇంచుమించుగా సంక్రాంతి పండుగ వస్తే కోతల టైం దగ్గర పోల్సా చేస్తున్నాయి. నీటి సమస్య కూడా చాలా వరకు తీరిపోతుంది. ఎక్కువ భాగం పొలాలు కూడాను వాళ్ళకి అంత అవసరం లేదు. కూడా మీరు దిగువ భాగమైన ఐలాండ్ ప్రాంతాలు కూడా నీటి సమస్య రాకుండానే వారబందిగా పెట్టుకుంటూ ఎప్పటికప్పుడే మా అన్నగారు మొబ్బుదే గారు ఎంపీ గారు కానీ ఇక్కడ నేను కానీ ఎప్పుడప్పుడే అధికారుల పర్యవేక్షణలో అధికారులకు సూచన చేస్తూ వారబందిలాగా వాటర్ అందుబాటులో తీసుకొస్తూ రైతుకి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ అలాగనే ఆర్థిక సెంటర్లో రేపు కోతలు పోసిన తర్వాత సాధారణ సరసర సమావేశం జరుగుతున్నది. ఇది రేపు రాబోయే ఎలక్షన్స్కి 24 రాబోయే ఎలక్షన్స్కి లాస్ట్ జనపద సమావేశం అన్నమాట. మన మండలము మన యొక్క గురుపుంజులు శ్రీ మౌపిది వెంకటరమణ గారి సొంత మండలం. ఇక్కడ పనిచేసేటటువంటి ప్రతి ఒక్క అధికారులు కూడాను ఇప్పటివరకు కూడా బాగానే చేశారు. కానీ ఇక్కడి నుంచి ఇది కొద్దిగా మనసు పెట్టి ప్రజల యొక్క సమస్యల్ని కాస్త మేము చెప్పిన వెంటనే రెస్పాండ్ అయ్యి కాస్త కదా ఇష్యూని ఇక దిక్కు చేయకుండా త్వరగా మీరు పనులు చేస్తారని నేను కోరుకుంటున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ ముందు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో అవి 99.5% అమలుపరచడం జరిగింది. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడాను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనట్టుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా చేయడం జరిగిందన్నమాట.
ఎందుకు చెప్తున్నానంటే మరి 2024 ఎలక్షన్స్ రాబోతుంది. ఇవన్నీ కూడాను మళ్ళా మళ్ళా కంటిన్యూ కావాలంటే మన ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలన్న బాధ్యత మన మీద ఉందన్నమాట. ఆయన మళ్ళీ సీఎం చేసుకోవాలంటే మన రేపటి కాన్స్టిట్యూన్సీ మన యొక్క అందరి ఆరాధన చేయము నాకు గురు పూజలు వస్తే మోపి వెంకటరమణారావు గారిని ఈ విధమైన మన అందరూ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక సైనికులుగా పోరాడి గెలిపించుకుంటున్న బాధ్యత మన అందరి ఉందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం